నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఏంటక్క ఏదో సెటప్ తో వచ్చారు? ఏంటక్క ఏదో బ్యూటిఫుల్ రెమెడీతో వచ్చినట్టున్నారు ఈరోజు? వాటరు, ఆయిల్ ఏంటక్క అన్ని మనకి హెల్ప్ చేసేవే పద్మిని. ఎప్పుడైతే మనము నెగటివ్ ఎనర్జీ అనేది ఉండే ఉంటుంది, బ్లాకేజెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు, నెగటివ్ ఎనర్జీ మేము ఇంట్లో ఫీల్ అవుతూనే ఉంటామండి అనుకున్నప్పుడు, లేదు అంటే కనుక మనం జనరల్గా బయటికి వెళ్ళేసి వస్తాం. బయట కాళ్ళు కడుక్కొని వచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు. మామూలుగా చెప్పులు ఇప్పేసుకొని లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొని రావాల్సిందే, అంత ఇన్నర్ లోపలే ఉంటాయి కాబట్టి. కాబట్టి ఏంటంటే అలా నెగటివ్ ఎనర్జీ ఎంతో కొంత అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఎలాగో అలాగో దుమ్ము ధూళి అనేది ఇంటికి రాకుండా అయితే ఉండదు. అలా నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు వారానికి ఒకసారో లేకపోతే వారానికి రెండు రోజులు మనం క్లెన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతి మనకి రెమెడీ మనం ఫాలో చేస్తే కనుక చాలా మంచిది. అలాగే వెల్త్ అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం చూస్తూనే ఉంటాం, వాటర్లో నిమ్మకాయ వేసి పెట్టడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. వాటర్ అనేది మంచి ఎలిమెంట్ అనమాట మనకి వెల్త్ని అట్రాక్ట్ చేయడానికి. అలాగే మనం ఇక్కడ అంటే సుగంధ ద్రవ్యాల హెల్ప్ కూడా తీసుకుంటాం. ఇక్కడ మనం ఏమంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇంత చిన్న గ్లాస్ లో వాటర్ తీసేసుకోండి. అయితే అది గాజు గ్లాసే అయి ఉండాలి, గాజుదే ఉండాలి. ఎందుకంటే ఎంగిలి అనేది గాజుకి ఆపాదించబడదు, అంటదు. ఎందుకని? నిప్పుల కొలిమిలో తయారై వస్తుంది ఒకటి. సీసం అనేది మెటీరియల్ అనమాట, అది డిఫరెంట్ మెటీరియల్. ఇంకా అది ఏ దేంతోనూ కలవాల్సిన అవసరం లేదు. బంగారానికి కూడా అది ఉంది, ఎందుకంటే వెండి కంచాల్లో బంగారు పువ్వు వేస్తే ఎంగిలి అయినప్పటికీ దాన్ని నివేదనకి కూడా ఆ కంచాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ సీసానికి అట్లా మనము గాజు తీసుకుంటాం అనమాట. ఇందులో వాటర్ అనేది ఖచ్చితంగా వేసుకుంటాం. రైట్ అక్క, ఒక్కసారి క్లోజ్ లో మనం చూపిద్దాం, సో దట్ క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే అదే మనం దీపం లాగా కూడా పెట్టబోతున్నాం, అదంతా కూడా మనం వివరంగా చూపించేద్దాం. రైట్, చెప్పండి అక్క. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ లో మనం ఇప్పుడు ఇలాచీలు వేసుకున్నాం, ఒక మూడు ఇలాచీలు వేసుకున్నాం. మీ దగ్గర నాలుగు కావాలంటే నాలుగు వేసుకోవచ్చు. అలాగే లవంగాలు వేసుకున్నాం, అలాగే ఒక బిర్యానీ ఆకు. నా దగ్గర ప్రస్తుతానికి దాల్చిన చెక్క పౌడర్ ఉంది, మీకు కావాలంటే దాల్చిన చెక్కలు కూడా వేసుకోవచ్చు. ఇందులో దాల్చిన చెక్క పౌడర్ కొంచెం కొద్దిగా వేసాను, రెండు మూడు చిటికలు వేసాను. దాల్చిన చెక్క అయితే ఒక అంగుళం చెక్క వేయచ్చా? ఒక రెండు చెక్కలు వేసుకోవచ్చు, ఇంతవి తప్పలేదు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది నేను యూజ్ అండ్ త్రో గ్లాస్ ఉంటుంది కదా, యూజ్ అండ్ త్రో గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని బేస్ కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని ఈ అగరబత్తితో ఒక చిన్న చిల్లు పెట్టుకున్నాను, ఎందుకంటే ఒత్తులు లోపలికి వెళ్ళాలి కదా. అలాగే మనం ఆ లవంగాలు వేసేటప్పుడు ఒక్కటే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే పువ్వు ఉన్న లవంగమే వేయాలి. ఇగో చూడండి, పువ్వు లేనిది దొరికింది, నాకు ఒకటి వచ్చింది, అది పక్కకు పెట్టేశాను. లవంగం ఎప్పుడు కూడా పూర్ణంగా ఉండాలి, అంటే దాని బొడిపులాగా పైన ఉండాలి, అది కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు మీరు ఆయిల్ వేస్తున్నారు, ఆయిల్ ఏ ఆయిల్ యూస్ చేయాలక్క? నేనైతే ఇప్పుడు ఇక్కడ ఇందులో కొబ్బరి నూనె తీసుకున్నాను. వంట నూనె మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వేయకూడదు. నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు, నువ్వుల నూనె వేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా బయట ఎసెన్షియల్ ఆయిల్స్ లో జాస్మిన్ ఆయిల్ దొరుకుతుంది, చక్కగా మంచి సుగంధ, చాలా సుగంధం వాసన వస్తుంది జాస్మిన్ ఆయిల్ తో చేస్తే. ఈ వాటర్ లో మనం ఇట్లా ఆయిల్ కూడా కలుపుతున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ లో ఆయిల్ వేస్తున్నారా? వెలుగుతుందా? వెలగాలి చూద్దా. ఖచ్చితంగా వెలుగుతుంది, మీరు కదా వెలిగించేది. అయ్యో నేనే, నువ్వు వెలిగించినా వెలుగుతుంది పద్మిని. రైట్. ఆ హోల్లో నుంచి మీరు ఈ వత్తిని తీసుకున్నారు, వత్తిని వేసేసి దీంట్లో నేను ఇలా పెట్టేస్తున్నా ఆ గ్లాస్ లో. సో ఇప్పుడు అంటే వెలగడానికి అవకాశం ఉన్న నూనె అంతా అయిపోయిన తర్వాత వత్తి ఎట్లా అయితే కొండెక్కిపోతుందో ఇది కూడా అలానే కొండెక్కిపోతుంది. ఓకే, వాటర్ లో ఆయిల్ వేసి దాన్ని దీపం కింద వెలిగించారు. సాయి గుర్తొస్తున్నారు నాకు, నాకు ఇవాళ బాబా గారు గుర్తొచ్చారు. అందుకే ఆ నెగటివిటీని పారద్రోలాలనే ఆయన దీపాలు వెలిగించేవారు అన్నమాట.
అన్నమాట. ఆ మనుషుల్లో ఉన్నదంతా కూడా, మన మనుషుల్లో ఉన్నదేంటి, ఏదైనా వాళ్ళ జీవితాల్లో ఉన్నదంతా కూడా పారద్రోళ్ళడానికి దీపాలు వెలిగించారు అని అనిపిస్తుంది. అలానే మన ఇంట్లో కూడా మనం ఇట్లా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. కొంచెం నాకు కొంచెం ఇంకా సనాతన ధర్మం మీద ఇంకా కొంచెం మక్కువ కాబట్టి నేనేం చేస్తా అంటే కొంచెం కుంకుమ పెడతాను ఇక్కడ. దీపం ఉన్నప్పుడు కుంకుమ ఉండాలి కదా అని చెప్పి కొంచెం కుంకుమ పెడతాను. ఇవాళ పెట్టలేదు. చాలా ముద్దుగా ఉంది చూడ్డానికి. సరే దీని తర్వాత ఏంటో చూద్దాం ఎంత ముద్దుగా ఉందో ఇది. అయితే వాటర్ లో మరి ఇప్పుడు మామూలుగా ఏదైనా దీపంలో వాటర్ పడిందంటే చిట్పట్ చిట్పట్ అంటూ ఉంటుంది కదా, ఇదేంటి అసలు ఏం సౌండ్ చేయకుండా చాలా ముద్దుగా వెలుగుతుంది. వాటర్ లో కొంచెం క్వాంటిటీ ఆయిల్ ఉంది కాబట్టి చిట్పట్లాడదు. అదే ఆయిల్ లో కొద్దిగా వాటర్ ఉన్నా కూడా చిట్పట్టుతుంది. అంటే ఎలిమెంట్ కదా, దానిలో ఇన్సాల్యుబుల్ గా ఉన్నవి ఏ వేసినా కూడా దాని గురించి పట్టించుకోదు, అది తీసుకోదు. తీసుకోదు, వాటర్ లా ఉండాలి మనం నిజంగా. అందుకే వాటర్ లాగా ఉండాలని చెప్పేది. అమేజింగ్. అండ్ వాటర్ కి ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉండాలి. మీరు చెప్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అంటే మన మలినాల్ని కూడా ఎంతో విశాల హృదయంతో అది తీసుకెళ్తుంది. అవును, ఎలాంటి మలినాన్నైనా తీసుకెళ్తుంది, భూమి కూడా అంతే. ఇప్పుడు చూడు, మామూలుగా ఇట్లా మామూలుగా చేతులుంటే బాగానే ఉన్నాయి కదా అనుకుంటాం, ఎప్పుడైతే నీటితో ఇట్లా ఇట్లా రుద్దుతామో ఎంత అయిపో ఎంత ముందుకున్నాం, మన కంటికి కూడా కనపడని ఇవ్వనంత ఎంత ఎంత విశాల హృదయం ఉంటుంది, ఎలా చేయగలం. అది నిజంగా వాటర్ కి వాయుదేవుడికి ఈ సందర్భంగా దండం పెట్టాలి గట్టిగా. అద్భుతం అక్క. అయితే ఇది ఎక్కడ, దేవుడి గదిలో పెట్టుకోవాలా ఈ దీపము? లేదు మా, లివింగ్ రూమ్ లో పెట్టుకోవాలి. లివింగ్ రూమ్ లో అంటే నెగటివ్ ఎనర్జీని మనం పారద్రోలడానికి ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఇవి లైక్ అలాగే ఎలిమెంట్ అయిన వాటర్ హెల్ప్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న నెగటివిటీని పోవాలి కాబట్టి ఇంట్లో మాక్సిమం మనం ఎక్కడ ఉంటాం, లివింగ్ రూమ్ లోనే ఉంటాం, హాల్లో ఉంటాం. హాల్లో అవునా, ఆ హాల్లో పెట్టుకోవాలన్నమాట. ఎక్కడైనా ఎక్కడైనా హాల్లోనే మీరు చూడండి, ఎక్కువ టీవీ ఒకటి ఉంటుంది, ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, నెగటివ్ అయాన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది అది. సో అట్లానే మీరు ఈ దీపం పక్కన ఒక పటికను కూడా పెడితే ఆ నెగటివ్ అయాన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. రైట్, మనం పటికతో కూడా దీపం ఎలా వెలిగించుకోవచ్చో నేర్చుకున్నాం. పటికతో దీపమా? బా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నేర్చుకుందాం. అయితే ఇది ఏ సమయంలో పెట్టుకోవాలక్క? ఇది మార్నింగ్ అవర్స్ లో కంటే నాకు ఈవినింగ్ అవర్స్ లో పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది. అంటే ప్రదోష వేళ, సాయంత్రం, సిక్స్ ఓ క్లాక్ కి వెలిగి చేసుకుంటే జాస్మిన్ ఆయిల్ అవి కూడా వేసామనుకోండి చాలా సుగంధం వస్తుంది అన్నమాట, మంచి సువాసన వస్తుంది. అందరి ఇంటికి వచ్చే టైం కాబట్టి చక్కగా వెలుగుతుంటే నెగటివ్ ఎనర్జీ అంతా క్లెన్స్ అయిపోతుంది. మంగళవారం శుక్రవారం వెలిగించుకో, రెండు రోజులు చాలు. బాగుంది అక్క. అయితే ఇది కొండెక్కిన తర్వాత వాటర్ ని దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది? చెట్లలో పోయాలి, బయట చెట్లలో వేసేసాయండి, ఇంట్లో చెట్లలో కాకుండా. ఎందుకంటే ఏది ఉన్నా కూడా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా క్లెన్స్ చేసింది కాబట్టి వాటర్, మళ్ళీ మన ఇంట్లలో చెట్లలో కాకుండా బయట ఎక్కడన్నా వేయాలి. ఈ దీంట్లో ఉన్న లవంగాలు, ఎలాచీలు, ఏవైతే సుగంధ ద్రవ్యాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసామో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతుంది. రైట్, అంటే ఈ దీపం కోసం ఒక గ్లాస్, ఒక గాజు గ్లాస్ ఒకటి కొనుక్కొని సెపరేట్ గాజు కప్పు పెట్టుకోవచ్చు, కప్పు పెట్టుకోవచ్చు, గ్లాస్ పెట్టుకో. గ్లాస్ అంటే రకరకాలుగా యూజ్ చేయొచ్చు, టీ తాగొచ్చు, మజ్జిగలు తాగొచ్చు, ఇంకేమైనా తాగొచ్చు. దానికి సెపరేట్ గా పెట్టుకో. ఎగ్జాక్ట్లీ, ఒక 5 మినిట్స్ వెలుగుతుంది దీపం ఇది, 5 or 10 మినిట్స్ వెలుగుతుంది. ఇంకా ఏదన్నా మీకు ఇట్లా ఈ ప్లాస్టిక్ ఇప్పుడు కరిగిపోతుంది ఓకే, అట్లా ఏమైనా డౌట్ ఉంటే గనక నీటిలో తేలేది ఇట్లా మనకి, అవును అది వైట్ కలర్ లో, వైట్ కలర్, సిల్వర్ కలర్ లో, సిల్వర్ కలర్ లో వస్తుంది. అంటే ఇది నేనేం చేశానంటే ఇట్లా పెద్దగా ఒక ప్లేట్, అల్యూమినియం ప్లేట్ పెద్దగా ఉంటుంది కదా, దానికి నేనే హోల్ పెట్టేసేసుకున్నాను, ఇట్లా సన్నగా పెట్టుకున్నాను, అది పెట్టేస్తాను. అదైతే ఇంకా చాలాసేపు, చాలాసేపు వెలుగుతుంది. రైట్ అక్క, చాలా బాగుంది, చక్కటి దీపం. ఇలా వెలిగించి మంగళవారాలు శుక్రవారాలు వెలిగించుకోండి, నెగటివ్ ఎనర్జీకి దూరంగా ఉండాలి అనుకునేవాళ్ళు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.